시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어.
ఆమ్ ఆద్మీ పార్టీకి అందించిన ఆరోపణలు వస్తున్న 100 కోట్ల వ్యాపారంపై విచారిస్తున్నారు. అరుణ్ రామచంద్ర పిల్ల ఎమ్మెల్సీ కవితకు బినామీ అన్న ఆరోపణల నేపథ్యంలో వివిధ ఆర్థిక లావాదేవీలపై ఇద్దరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో పిల్లయ్య కస్టడీ ఈ రోజు మధ్యాహ్నానికి ముఖ్యమైనది. 3 గంటలకు పిల్లయ్యని తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కాబట్టి కవితను కన్ఫ్రంటేషన్ పద్ధతులు విచారించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పిల్లయ్య కస్టడీ ముగిసేలోపు కీలక సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండవ సారి లోపల